AP పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఇవాళ విచారించనుంది న్యాయస్థానం. 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళి విధించాలనే చట్టబద్దత నిబంధన లేదని ఎస్ఈసీ పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎన్నికల సంఘానిదే అని తెలిపింది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. మరోవైపు జిల్లాలో రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు నిలిపివేయాలంటూ ఎలాంటి ఉత్తర్వులు తమకు రాలేదని జిల్లా అధికారులు అంటున్నారు. ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఇవాళ విచారించనుంది న్యాయస్థానం. 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళి విధించాలనే చట్టబద్దత నిబంధన లేదని ఎస్ఈసీ పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎన్నికల సంఘానిదే అని తెలిపింది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట ఎన్నికల కమిషన్ కోరింది. మరోవైపు జిల్లాలో రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు నిలిపివేయాలంటూ ఎలాంటి ఉత్తర్వులు తమకు రాలేదని జిల్లా అధికారులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు చెబుతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇష్యూ కోర్టులో ఉండగానే రేపు పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత ఆసక్తి రేపుతోంది, ఉత్కంఠగా కూడా ఏపీలో మారింది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ ఇప్పటికే షెడ్యూల్ని ప్రకటించింది. రేపు పోలింగ్ 10వ తారీఖున కౌంటింగ్ నిర్వహించడానికి మొత్తం అంతా ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ ప్రభుత్వం కూడా సిద్ధం చేసుకుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం నిలిపివేయాలని చెప్పి అయితే ప్రస్తుతం హైకోర్టులో ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అయితే ప్రస్తుతం ఎస్ఈసీ కూడా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల నిర్వహణకి అనుమతి ఇవ్వాలని చెప్పి ఎస్ఈసీ డివిజన్ బెంచ్లో పిటిషన్ కూడా నిన్న దాఖలు చేసింది. దాని మీద విచారణ 10:30 గంటలకి ప్రారంభం కాబోతుంది. చీఫ్ జస్టిస్ బెంచ్ మీద అయితే ఈ పిటిషన్ ని విచారించబోతున్నారు. నిన్నే విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని భావించినప్పటికీ కూడా దాన్ని ఈరోజు ఉదయం రెగ్యులర్ కోర్టులో తొలి పిటిషన్ గా దాన్ని అయితే విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని చెప్పి అయితే ఎస్ఈసీ కొన్ని అంశాలని తన పిటిషన్ లో స్పష్టంగా పేర్కొంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వర్లరామయ్య, ఆయన వేసిన పిటిషన్ ఆయన వ్యక్తిగతంగా వేశారే తప్ప ఆయన అభ్యర్థి కూడా కాదు కాబట్టి ఆ పిటిషన్ ని కొట్టేసి ఆదేశాలను కూడా పక్కన పెట్టాలని ఎస్ఈసీ తన పిటిషన్ లో పేర్కొంది. దీంతో పాటుగా ఎన్నికల కోడ్కు సంబంధించిన అధికారం ఎస్ఈసీకే విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి 4 వారాలు కోడ్ ఉండాలనే విషయాన్ని ఎక్కడా చట్టబద్దత కూడా లేదు కాబట్టి తమకు ఎన్నికల నిర్వహణకు అయితే అనుమతి ఇవ్వాలని ఎస్ఈసీ పిటిషన్ లో స్పష్టంగా కూడా పేర్కొంది. 13 జిల్లాల్లో ఒకవైపున తీర్పు కోసం అటు రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ రేపే కాబట్టి ఒకవేళ తీర్పు ఖచ్చితంగా ఎస్ఈసీకి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే కనుక అప్పటికప్పుడు ఆ ఏర్పాట్లన్నీ చేయలేరు కాబట్టి ఒకవైపున ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ ఇవన్నీ కూడా ఒకవైపున కొనసాగుతున్నాయి. మరోవైపున కొద్దిసేపట్లో ఎన్నికల సంఘం వేసిన పిటిషన్ మీద విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్.